తెలంగాణలో ఐఏఎస్లకు కూడా కరోనా భయం పట్టుకుంది. ఇప్పటిదాకా ప్రభుత్వ పాలనలో భాగస్వాములవుతూ ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, కరోనా వైరస్కి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని సలహాలు ఇస్తున్నటువంటి ఐఏఎస్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు ప్రారంభమైనాయి. అసలు ఐఏఎస్లు కూడా తాము టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతోంది ఏంటి అని ఆరాధిస్తే, తెలంగాణ సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇటీవల ఢిల్లీ సభలకు వెళ్ళొచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వచ్చి ఆ తర్వాత కిమ్మనకుండా విషయం బయటకు చెప్పకుండా యథావిధిగా తను సెక్రటేరియట్లో విధులకు హాజరు కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. అసలే తాత్కాలిక సెక్రటేరియట్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఐఏఎస్లు బూర్గుల రామకృష్ణారావు భవన్ వేదికగా, ఇది కూడా సెక్రటేరియట్కి దగ్గరలోనే ఉంటుంది, వేదికగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఐఏఎస్లు ఇటీవల కాలంలో చాలా యాక్టివ్గా పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఐఏఎస్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇది తమ శాఖనా తమకు సంబంధించిన శాఖనా అవునా కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి అందరూ కూడా సెక్రటేరియట్ వేదికగా అటు ప్రగతి భవన్కి ముఖ్యమంత్రికి కొన్ని వివరాలు అందజేస్తూ ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారు. అసలు వీలైతే ఎక్కువ సమయం ఉంటూ తెలంగాణను కరోనా ఫ్రీ తెలంగాణ స్టేట్గా చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అది ఈ శాఖ కావచ్చు, ఆ శాఖ కావచ్చు, ఏ శాఖ అయినా కావచ్చు. అలా ఐఏఎస్లు నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో ఇక కరోనా వైరస్ ఉండబోదు అని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఐఏఎస్లోనే ఈ భయాందోళనలు ప్రారంభమైనవి. కేవలం ఐఏఎస్లే కాదు, కన్ఫర్డ్ ఐఏఎస్లు అయితేనేమి, ఆ స్థాయి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు అయితేనేమి, సెక్షన్ ఆఫీసర్లో కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఢిల్లీలో జరిగినటువంటి మతపరమైన సమావేశాల్లో పాల్గొని గత వారం రోజులుగా ఇదే సెక్రటేరియట్కి విధులకు హాజరవుతూ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఆయన దాదాపుగా 6-7 రివ్యూ మీటింగులకు కూడా హాజరయ్యాడు. ఈ రివ్యూ మీటింగులకు హాజరైనప్పుడు ఐఏఎస్లు కూడా ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. మరి అక్కడ కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ కలెక్టర్ స్థాయి అధికారులు ఐఏఎస్లకి కొంత ఆయన దూరంగానే ఉన్నప్పటికీ ఒకే సమావేశ మందిరంలో ఈ రివ్యూ మీటింగ్కి హాజరైనందువల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భగవంతుని దయ వల్ల దాదాపుగా అధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్లు క్షేమంగా ఉండాలని ఆశిద్దాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ సమస్య కొంత కలకలం రేపడమే కాదు, అధికార యంత్రాంగం యొక్క విధులకు కూడా ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అందులోన ఇది ఏప్రిల్ మాసం, ఇప్పుడు మొదటి వారంలో చాలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కరోనా వైరస్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ అనుకుంటున్న వేళ ఈ సెక్షన్ ఆఫీసర్ కలిగించినటువంటి కలకలం వల్ల కాస్త ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అతను గాంధీ ఆసుపత్రిలో అతనికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం వల్ల అధికారులకు కూడా సోకినట్టు తేలితే మాత్రం అదొక పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వారు సొంతంగా టెస్ట్ చేయించుకొని జాగ్రత్త పడితే చాలా మంచిది. అందువల్ల మిగిలిన వారిని కూడా పరిరక్షించిన వాళ్ళు అవుతారు. ఇది ఏపీ న్యూస్ లైవ్ అందిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇలాంటి వార్తలు ఇంకా మీకు అందిస్తూనే ఉంటుంది ఏపీ న్యూస్ లైవ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.